హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీలో వచ్చేసి నవరాత్రి స్పెషల్ ప్రసాదం కట్టె పొంగల్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇది ప్రసాదంలా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కాంబినేషన్గా చట్నీ సాంబార్ రెండు బాగుంటాయండి. నవరాత్రి స్పెషల్ ప్రసాదం రెసిపీ అండి. ఫస్ట్ రోజు ప్రసాదంగా చేస్తారండి ఇది చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి. పొంగల్ ప్రిపేర్ చేసుకునేదానికి 1/2 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఆ తర్వాత 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలండి. ఈ రెండింటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ బాగా కడుక్కున్నాక 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 2 గ్లాస్ అండి. ఇది వచ్చేసి 3 గ్లాస్ అండి. ఒక 1/2 అవర్ నానబెట్టుకొని చేసుకోవాలండి. టైం లేకపోతే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చండి. 1/2 అవర్ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటానండి. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేయడం వల్ల పొంగకుండా ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. 3 విజిల్స్ తర్వాత కుక్కర్కి మూత తీసుకుందామండి. రైస్, పెసరపప్పు బాగా ఉడికిపోయినాయి చూడండి. గరిటెతో కొంచెం మ్యాష్ చేసుకోవాలండి. బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి. కొంచెం మ్యాష్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని తిరుగుబాతు పెట్టుకుందామండి. తాలింపు కోసము కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఉత్త నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఉత్త ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. నేను రెండు వేస్తా ఉన్నాను. తిరుగుబాతు కోసము పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. అల్లము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి 1, జీలకర్ర, మిరియాలు, కొంచెం జీడిపప్పు అండి. ఫస్ట్ అల్లము, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా వేసుకుంటూ ఉండాలండి. కరివేపాకు 1-2 రెమ్మలు వేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, మిరియాలు వేసుకోవాలండి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలండి. ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ తాలింపుని ఉడకబెట్టిన పొంగల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ తాలింపుని దీంట్లో కలుపుకుందామండి పొంగల్లో. అంతేనండి, ఎంతో టేస్టీగా పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పొంగల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.